అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన జగనన్న తోడు పథకం ముఖాముఖి కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న చిరు వ్యాపారులందరికీ జగనన్న తోడు పథకం ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధిని చూసి వార్వలేక టీడీపీ నానా రాద్ధాంతం చేస్తుందని అన్నారు. టీడీపీ నేతలు తమ వైఖరిని మార్చుకోకపోతే రాబోవో రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కి నాగలక్ష్మి, ఎంపీపీ తిమ్మ రాజమ్మ, సర్పంచ్ పద్మావతమ్మ, రాష్ట్ర సృజనాత్మక కళా నైపుణ్యాభివృద్ధి డైరెక్టర్ బాబురెడ్డి, కన్వీనర్ బాలరాజు, ఏపీఎం రియాజ్, జగనన్న తోడు పథకం లబ్ధిదారులు, వెలుగు సిబ్బంది తదితర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ప్రపంచంలో సమయం లేదు, వాళ్ళకి అనుకూలం లేకపోవడం వల్ల ఈరోజు జగనన్నని మా ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా, అన్నగా, తమ్ముడుగా, జగన్ మామయ్యగా ఉంటూ అమ్మ ఒడి మరి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ఈరోజు జగనన్న తోడు ఆసరా ఇటువంటి ప్రోగ్రామ్స్, మళ్ళా విషయాక్త మహిళలందరికీ రక్షణ, అదేవిధంగా సైట్ కూడా మహిళ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యే ఇల్లు కూడా కట్టిస్తున్నాము. ఈరోజు టీడీపీ వాళ్ళందరూ కూడా వాళ్ళ శ్రేణులు ఎంత దుష్ప్రచారం చేసినా, ఏది చేసినా కావాలని జగనన్న ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు కూడా వాళ్ళు అన్నెసెసరీగా ప్రజల తరఫున వాళ్ళు పట్టాభిషేకం కోరుకునాలా, అది ఇడిచిపెట్టి వాళ్ళు పట్టాభిన అడ్డం పెట్టుకొని అనిండే మాటలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిజంగా మా జగనన్న ప్రతి ఒక్క మహిళ మనసులో ఆయన అన్నగా తమ్ముడుగా చోటు చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా జగనన్నకి రాబోయే రోజుల్లో ప్రతి మహిళ కూడా బలంగా ఉంటూ ఆయన మరీ ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా కూడా ఆయన సీఎంగా మనం ఎల్లప్పుడూ చూడబోతున్నామని మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు